ఇప్పుడే ఇలా వెంటనే టీజర్ రిలీజ్ అయిందో లేదో సంచలనం క్రియేట్ చేస్తుంది. సహనా భవతు అంటూ మా అందరి ఇయర్స్లో ఒక ఉర్రూతలుగిస్తున్న ఈ టీజర్ గురించి మాట్లాడడానికి ఆచార్యని మనందరికీ అందిస్తున్న డైరెక్టర్ గారు కొరటాల శివ గారు ఇక్కడ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం అండి. సహనా భవతు సహనౌగుణత్వ అని మనం యోగా చేసినప్పుడు ఆసనాలు వేసినప్పుడు చెప్తూ ఉంటామని నాకు తెలిసినది. మీరు దాంతోనే ఇప్పుడు ఈ టీజర్ రిలీజ్ చేసి ఒక వేవ్ క్రియేట్ చేశారు. అంటే చూడగానే చెవుకి కళ్ళకి రెండింటికి ఇంపుగా ఉంది. అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది కదా? ఫస్ట్లీ థ్యాంక్స్ టు ది ఆడియన్స్ ఫర్ దిస్ ట్రెమెండస్ రెస్పాన్స్. ఫిల్మ్ ఇస్ ఆల్ అబౌట్ ధర్మ, ధర్మం గురించి ఎక్కువ. అందుకే ధర్మస్థలి అని పెట్టాను బ్యాక్గ్రౌండ్. ద టౌన్ నేమ్ ఇస్ ధర్మస్థలి. ధర్మం చుట్టూ తిరిగే కథ ఇది. సో ధర్మం గురించి పర్ఫెక్ట్గా చెప్పాలి. సో దర్ షుడ్ బి పీస్, శాంతి శ్లోకంతో స్టార్ట్ చేయాలని అనిపించింది నాకు ఎందుకు. సో అది అందుకని ఐడియా ఇచ్చినప్పుడు మణిశర్మ గారు సో లెట్స్ గో విత్ దిస్, దీంతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ధర్మం శాంతి గురించి ఎక్కువ ఉంది ఆ యూనివర్స్లో అని దట్స్ ఇస్ ఐడియా, దీంతో స్టార్ట్ చేద్దాం అనేది. ఎక్కడో ఫిల్మ్ ఇస్ ధర్మస్థలి ఒక టెంపుల్ టౌన్, అది కూడా టీజర్లోనే తెలిసింది మాకు. ధర్మస్థలిలో అనగానే ఓహో అయితే ధర్మస్థలం అన్నమాట ప్లేస్ పేరు. సో ఎక్కడో దట్ శాంక్టిటీ ఉండాలి ఆ టౌన్కి. ఆల్ ద క్యారెక్టర్స్ అలా ఉండాలి. మై సిద్ధ ధర్మానికి ప్రతిరూపం మా సిద్ధ ఈ సినిమాలో రామచరణ్ గారు చేశారు. దీనికి అంత ఆర్గానిక్గా అంత శాంక్టిటీ రావాలి అని చెప్పినప్పుడు వాళ్ళ ఇన్పుట్స్, దేర్ ఎఫర్ట్స్, ఆల్ ద టెక్నీషియన్స్, యాక్టర్స్ ఎక్కడ కొంచెం బయటకు వెళ్తే ఆ శాంక్టిటీ మిస్ అవద్దు అని చెప్పి వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ ట్రెమెండస్ ఈ సినిమాకి. సో ఐ థ్యాంక్ ఎవ్రీవన్ ఫర్ మేకింగ్ మై ఆచార్య లుక్ సో బ్యూటిఫుల్. మీరు అన్నట్టు ధర్మస్థలి ఆ నగరం పేరుని చెప్పారు. అండ్ మాకు చూసిన ఈ గ్లింప్స్లో నాకు ఫస్ట్ నచ్చింది ఆ ఇంట్రడక్షన్ ఆ పాటతో. నాకు తెలిసి చాలామంది వ్యూవర్స్ ఇంత హిట్ చేస్తున్నారు దాన్ని అంటే దానికి మెయిన్ రీజన్ లాస్ట్లో మా మెగాస్టార్ అండ్ మెగా పవర్ స్టార్ కలిసి ఆ ఫ్యూ సెకండ్స్ కనిపించారే, దట్ ఇస్ మైండ్ బ్లోయింగ్. అంటే ఫస్ట్ నుంచి అందరూ అంటే టీజర్లో ఎవ్రీ షార్ట్ ద సేమ్ రెస్పాన్స్, బట్ ఆబ్వియస్లీ ఇట్ గోస్ విత్ ద క్యారెక్టర్. మిగిలినంతా ధర్మస్థలి కానీ ఆయన బిహేవియర్స్ కానీ అతను చేసే పనులు కానీ ఎవ్రీ విజువల్ అలాగే ఉంది. బట్ లాస్ట్లో ఒక చిరుత పిల్ల కనపడి మా చిరంజీవి గారు మా చిరు ఆ చిరుతనయుడు కనపడినప్పుడు ఆబ్వియస్లీ హై ఉంటుంది. ఎక్కడో ఇట్ గోస్ విత్ ద ఫిల్మ్. చాలా అందమైన షార్ట్ సినిమాలో కూడా అది వాళ్ళిద్దరికే కరెక్ట్గా సెట్ అవుతుంది. లక్కీగా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఒక ఫేజ్ ఆఫ్ ద ఫిల్మ్ ఉండటం, అలాంటి షార్ట్ ఆర్గానిక్గా అందులో ఉండటం కలిసి వచ్చింది. అండ్ ఐ నో హౌ ద ఫ్యాన్స్ దే వెంట్ బర్సర్క్. యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేసిందే కానీ బట్ ఆర్గానిక్గా వెళ్ళాలనిపించింది. బట్ దే టుక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆబ్వియస్లీ. చాలా చాలా బాగుంది. మీరు అన్నట్టు ఆ చిరుత ఉలి అండ్ మంచినీళ్ళు ఇలా తాగుతూ పక్కన వెనకాల ఉండి బ్లిస్. ఆ చిరుత పిల్లకి వెనక మళ్ళ ఆ చిరుత ఉంటే ఈ చిరుతకి ఆ చిరుత ఇక్కడ ఉంది. మాకు హై అది. అది షార్ట్ తీసేటప్పుడు కూడా నాకు అదే హై, దేర్ ఎక్స్ప్రెషన్స్ కానీ దేర్ లుక్స్ కానీ అది. మీరు ఆ చెప్తుంటే అది విజువలైజ్ చేస్తుంటేనే మా కళ్ళలో ఆనంద బాష్పాలు వస్తున్నాయంటే యూ కెన్ ఇమాజిన్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్. మేము చూసే ఆ చిన్న స్క్రీన్ ఫోన్లోనే మాకు అలా అనిపిస్తుంటే ఆ మెగ్నానిమస్ బిగ్ స్క్రీన్ గురించి మేమందరం డెఫినెట్గా వెయిట్ చేస్తున్నాము. కానీ ఈ ఫస్ట్ ఇంట్రడక్షన్ మీరు ఈ సినిమాకి ఆచార్య గారిని ఇంట్రడ్యూస్ చేసి వచ్చారు, దాంట్లో మీరు చెప్పిన పదాలు కూడా మామూలుగా అతిథి దేవోభవ అలాగా ఆచార్య దేవోభవ అంటాం కానీ దానికి యాడ్ కూడా చేశారు. అది మీ నోట్లోనే వింటూ ఎందుకు పెట్టారో తెలుసుకోవాలని. ఆచార్య దేవోభవ, ఆచార్య రక్షోభవ, రక్షోభవ ఆచార్యని మనం
ఆచార్య ఒక ఆచార్య ప్రతి ఒక్క జీవితంలో ఒక ఆచార్య ఉంటాడు అండ్ మన పెద్దలు చెప్పింది కానీ మన పురాణాలు చెప్పినవి కానీ ఆచార్యుడికి మనం సరెండర్ అయిపోవాలి యాక్చువల్లీ అంతే విదౌట్ ఎనీ అసలు ఏం ఆలోచించకుండా పూర్తిగా సరెండర్ అయిపోయి ఉండాలి అక్కడ బికాస్ హీల్ టేక్ కేర్ ఆఫ్ అస్ ఆచార్య పూర్వం మా అలాగే వెళ్ళేవారు గురుకులాలకి ఆచార్య దగ్గరికి వెళ్తే అతనే ప్రపంచం మన జీవితం ఆయన చేతిలో పెట్టి వెళ్ళేవాళ్ళం అంత నమ్మకంతో ఆచార్యం నమ్మితే ఆచార్యం మనం రక్షిస్తాడు తల్లి తర్వాత తల్లిదండ్రుల తర్వాత ఆచార్యుడు ఇన్ఫాక్ట్ మేబీ మోర్ దాన్ దాట్ ఏమో అనే ఫీలింగ్ నాకు బికాస్ మనం సరైన వ్యక్తిత్వం సరైన మనిషిగా షేప్ అవ్వాలంటే వినీడే ప్రాపర్ ఆచార్య మన జీవితాల్లో అంటే ఫాదర్ అయి ఉండొచ్చు తల్లి అయి ఉండొచ్చు తండ్రి అయి ఉండొచ్చు నిజంగా గురువు అయి ఉండొచ్చు సో మనం ఆచార్యాన్ని మనం దేవుడని నమ్మితే ఆచార్య మనల్ని అంత రక్షిస్తాడని నమ్మాను సో ఆ ప్రాసెస్లో వచ్చింది అండ్ మై ఆచార్య ఈజ్ లైక్ దట్ సినిమాలో ఈ ఆచార్య కూడా అలాగే ఉంటారు తను రక్షించడానికే ఉన్నాడు ఆ ఆచార్య అదే పాఠాలు కాదు గుణపాఠాలు చెప్పడానికి అని అన్నారు చూసారు యా అక్కడ ఇలా నా నోట్ల నుంచి రావటం అది అంటే మనందరికీ తెలిసిన ఆచార్య చిరంజీవి గారే సో ఆయన నోట్లోంచి అది రావటం అనేది పాఠాలే కాదు గుణ పాఠాలు చెప్పే ఆచార్యని కాదు గుణపాఠాలు కూడా చెప్తాను అనేది ఆయన నోట్ల నుంచి రావటం ఇస్ ఆర్ వెరీ మెమరబుల్ మూమెంట్స్ ఫర్ మీ నాకు కావాల్సినట్టుగా నేను చిరంజీవి గారిని అలా చూడాలనుకుంటున్నాను అలా చూపించాను అండ్ ఐ హోప్ ఫ్యాన్స్ మూవీ లవర్స్ అందరూ ఎవ్రీవన్ విల్ లైక్ ఇట్ అంటే మీరు ఒక కథ రాసినప్పుడు ఎస్పెషల్లీ ఇలాంటి కథ ఇలాంటి స్టేషన్ ఉన్న ఒక స్టార్ చెప్పడం వల్ల బాగా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అని ఒక కథ రాస్తారా లేకపోతే కథ రాసుకున్న తర్వాత ఈయన చెప్తేనే ఇది బాగుంటుంది అంటారు ఎలా టు బి వెరీ హానెస్ట్ ఒక ఐడియా మాత్రమే అనుకుంటాను అండ్ ద ఐడియా అండ్ ద వరల్డ్ అరౌండ్ ఇట్ ముందు అనుకుంటాను బట్ ఆ తర్వాత దీనికి వీళ్ళైతే బాగుంటుంది అనుకున్న తర్వాత వాళ్ళ స్ట్రెంగ్స్ వాళ్ళ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని ఐ ట్రీట్ ద ఫిల్మ్ బట్ దాన్ని మరీ పక్కకి తీసుకెళ్లకుండా కమర్షియల్ హంగులు దిద్దడం కోసం ఎక్కువగా పొల్యూట్ చేయకుండా కోర్ ఉంటుంది యా దాన్ని ద మెయిన్ ఎసెన్స్ ఆఫ్ ద ఫిల్మ్ని ఇంటాక్ట్గా పెట్టి అండ్ ఐ ట్రై టు ఎలివేట్ ది ఫిల్మ్ ఆల్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ దృష్టిలో పెట్టుకుంటూ ద మెయిన్ సోల్ ఆఫ్ ది ఫిల్మ్ డైవర్ట్ అవ్వకుండా కిల్ అవ్వకుండా ఆ సోల్ అలాగే ఉండాలి అట్ ద సేమ్ టైం వీళ్ళ ఇమేజ్లు వీళ్ళ స్టార్డమ్లు కాపాడుకుంటూ ఐ నో వాట్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ అండ్ ఎక్కువగా వీ వాంట్ టు గెట్ ఎంటర్టైన్డ్ ఇన్ ది ఫిల్మ్ సో అవి మిస్ అవ్వకుండా అన్ని హంగులు దిద్దుతాను సో దట్స్ హౌ ఐ ట్రీట్ ది ఫిల్మ్ సో మీరు ఇది రాసుకున్న తర్వాత అంటే ఫస్ట్ మెగాస్టార్ గారిని కలిసి ఇది మాట్లాడి డిస్కస్ చేసుకుని తర్వాత దాని మీద అల్లుకుంటూ యా ద మెయిన్ సోల్ ద మెయిన్ ఐడియా ఆయనకి పిచ్ చేశాను ఆయన హీ లైక్డ్ ఇట్ బాగుంటుందమ్మా వెరీ నోబుల్ ఐడియా ఇట్ వాస్ ఫుల్లీ కమర్షియల్ డెఫినెట్లీ చిరంజీవి గారికి మించిన కమర్షియల్ స్టార్ అంత ప్రాపర్ మ్యాట్నేడల్ విడిన్ సీ మాగ్నిమం ఒప్పస్ అంత ఆయన దృష్టిలో పెట్టుకున్నప్పుడు నేను చెప్పాలనుకున్న ఐడియాతో పాటు ఆయన ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ రాయటం జరిగింది అండ్ ద మెయిన్ బోనస్ ఆఫ్ ది ఫిల్మ్ ద మెయిన్ ఎసెట్ ఇది కాక నాకు దొరికిన ఎక్స్ట్రా ప్రసాదం రామ్ చరణ్ సినిమాలో ప్రసాదం అంటారు దట్స్ ఎ బోనస్ ఫర్ మీ అంటే వాళ్ళిద్దరినీ కలిసి ఒక సినిమాలో ఒక ఫ్రేమ్లో చూడటం అనేది అంటే వాళ్ళు చేశారు ఇంతకుముందు బట్ ఒక సాంగ్లో చిన్న గేమ్స్ యా ఇది ముందు చేసినప్పుడు వన్ ఆర్ టూ సాంగ్స్లో ఒక చిన్న షార్ట్లో ఇద్దరు కనపడిపోయారు తప్ప ఒక మంచి డ్యూరేషన్లో వాళ్ళిద్దరూ ఆన్ స్క్రీన్ ఎక్కడ కనపడలేవరకు ఇదే మొదటిది అవుతుంది యా అండ్ నేను చిరణ్య గారు ధైర్యంగా నో చిరణ్ అయితే బాగుంటుందమ్మా ఇది అన్నారు చిరణ్ గారికి చెప్పినప్పుడు వెంటనే ఐడియా స్టేజ్లో ఐఎమ్ డూయింగ్ దిస్ సార్ అన్నారు ఐడియా నచ్చింది అండ్ నా మీద నమ్మకం అండ్ వీ హ్యావ్ వి షేర్ ఎ గ్రేట్ రిలేషన్ నేను చరణ్ గారు కూడా అంటే ద వే వీ టాక్ ఎ వెరీ హానెస్ట్ పర్సన్ ఎక్కడో నేను అనుకున్న సిద్ధ సినిమాలో ఇంటెన్స్ హానెస్ట్
వెరీ పవర్ఫుల్ ఆల్సో. సో గురుకుల్ బాయ్ అంటే అన్నిట్లో నిష్ణాతుడై ఉంటాడు అన్ని రకాలుగా. సో థాట్ లెవెల్ అలాగే ఉంటుంది, ఫిజికల్ స్ట్రెంగ్త్ అలాగే ఉంటుంది, ఐడియాస్ అలాగే ఉంటాయి, వెరీ పవర్ఫుల్ ఉంటారు వాళ్ళు. సో ఐ థాట్ ఐ నీడ్ సమ్వన్. గురువుకి ప్రీతిగా కూడా ఉంటారు. ఎగ్జాక్ట్లీ, ఇవన్నీ ఉన్న క్యారెక్టర్ అది. శరణ్ గారికి చెప్పినప్పుడు వెరీ ఎగ్జైటెడ్, యాక్చువల్గా హి డిడ్ ఎ ఫేవర్ టు మీ. అంటే ఇది ఇన్స్టెంట్గా ట్రిపుల్ ఆర్ చేస్తున్నారు, బిజీ షెడ్యూల్స్లో హీ షుడ్ డేట్స్ సెలెక్ట్ చేయాలి, బట్ ఇన్స్టెంట్గా ఓకే అని సార్ డేట్స్ ఓకేనా అనగానే లేదండి ఎట్లా ఒకట్లా కష్టపడి మీ గ్యాప్స్లో చేసుకుంటామన్నప్పుడు ఉదిగిపోయారు. బట్ ఒకసారి క్యారెక్టర్లోకి వచ్చిన తర్వాత అండ్ ఇందులో అసలు కొంచెం కూడా అతిశయోక్తి లేదు, ఎవ్రీ డే అండ్ షార్ట్లోకి వచ్చినప్పుడు విసా ఓన్లీ సిద్ధ. ప్రతి ఒక్కళ్ళు ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ సిద్ధ మాత్రమే చూసేవాళ్ళం. మెగా పవర్ స్టార్ అని చూడలేదు, రామ్ చరణ్ చూడలేదు. అసలు అలా మ్యాన్ దగ్గర సిద్ధలాగా వచ్చాడు, అంత అంత నమ్మాడు, అంత హానెస్ట్గా ఉన్నారు. ఇట్స్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ. ఇఫ్ యూ అలాంటి యాక్టర్స్ దొరికినప్పుడు మనకి మనం అనుకుంది ఇంకా ఈజీ అవుద్ది, ఇంపాక్ట్ డబుల్ అవుద్ది. డెఫినెట్గా రియల్లీ మై సిన్సియర్ థ్యాంక్స్ టు రామ్ చరణ్ గారు. అంటే అంటారు కదా ఎలా నాన్నగారు ఎలాగో ఆయన వెనకాల ఈయన కూడా అనమాట. వెరీ హానెస్ట్ బాగా. అంటే ఇట్స్ లైక్ గోయింగ్ టు స్కూల్ ఫర్ హిమ్. ద బ్యూటీ ఆఫ్ అంటే ఇట్స్ నాట్ ఏ న్యూ యాక్టర్ కాదు, సూపర్ స్టార్ డమ్ వచ్చిన తర్వాత ఎవ్రీ డే జీరో బ్యాగేజ్తో సెట్లోకి రావటం కానీ ఓన్లీ క్యారెక్టర్లో ఉండటం వెరీ హానెస్ట్. చిన్నపిల్లలాగా ఉంటారు ఎవ్రీ డే. సో వాట్ నెక్స్ట్ అంటే క్లీన్ స్లేట్, మనం చెప్పింది ఎక్కించుకొని వెళ్ళి హిల్ డెలివర్. ఇట్స్ వెరీ రేర్ అండ్ ఫార్చునేట్ టు హ్యావ్ సచ్ అన్ యాక్టర్ అండి. మరి వీళ్ళిద్దరూ ఓకే అన్న తర్వాత మీకంటూ మీ మీద వెయిట్ పడుతున్నప్పుడు ఎలా అంటే ఒక డైరెక్టర్గా ఒక స్టోరీ టెల్లర్గా కథ చెప్పడం, కథ రాయడం వేరు. అంటే ఒక ఏమీ తెలియని అమెచ్యూర్ నుంచి బాగా చదువుకున్న వాడి వరకు థియేటర్ వెళ్ళి ఆ కథను అర్థం చేసుకోవాలంటే అన్ని హంగులు ఉండాలి. సో మీ మీద బాధ్యత పెరిగినప్పుడు సో ఎలా ఒక మెగాస్టార్ ఒక మెగా పవర్ స్టార్ ఇద్దరిని కలిపి చూపించాలన్న ఆ ప్రెషర్ హౌ ఇట్ వాజ్? ఆర్ ఫస్ట్లో ముందు రైటింగ్ ఈజీగా అయిపోయింది, క్యారెక్టర్ అందంగా వస్తుంది, ప్రాపర్గా వచ్చేసింది. తర్వాత వాళ్ళిద్దరు ఓకే అన్న తర్వాత వి ఫెల్ట్ హ్యాపీ. బట్ తర్వాత టెన్షన్ స్టార్ట్ అయింది యాక్చువల్లీ. ఇద్దరిని న్యాయం చేయాలి, ఫర్ ది ఫస్ట్ టైం దే ఆర్ డూయింగ్ టుగెదర్, ఇప్పటివరకు చేయలేదు, మళ్ళా చేస్తారా లేదో కూడా తెలియదు, ఫుల్ ఫ్లెజ్గా కంప్లీట్గా ఒక సినిమాలో అని చిన్న గారు అన్నారు ఈ మాట. గాడ్ విల్స్ మళ్ళీ చేస్తామేమో, బట్ ఇలాంటి ఛాన్స్ వస్తా లేదు మళ్ళీ మా ఇద్దరికి. క్యారెక్టర్ నచ్చిందేమో ఆయనకి అంత బాగా. ఎగ్జాక్ట్లీ అని సో లెట్స్ గో అహెడ్ అన్నారు. బట్ నాకు మాత్రం ఎక్కడో అటెన్షన్ ఉంది, వెరీ క్యూరియస్ యాక్చువల్లీ. తర్వాత ఓ రోజు ఇద్దరు చెప్పారు నాకు చరణ్ గారు, చరణ్ డోంట్ థింక్ టూ మచ్, అసలు ఏం లేదు, ఆయన ఆచార్య సిద్ధ, చిరంజీవి రామ్ చరణ్ కలిసి చేయట్లేదు, ఆచార్య సిద్ధ, ఆ పాత్రను ఎలా ట్రీట్ చేయాలో అలా చేసి ఎక్స్ట్రా బ్యాగేజ్ వద్దు, దిస్ ఇస్ వాట్ దిస్ సెడ్. వాళ్ళ స్టార్ డోమ్కి దానికి అండ్ ఆఫ్టర్ 150 ఫిల్మ్స్ ఇప్పుడు ఇలాంటి సినిమా చేస్తున్నారంటే ఎంత అనుభవం ఆయనకి, ఎంత ఎక్స్పీరియన్స్. హీ సో ప్యాషనేట్ అబౌట్ ఫిల్మ్స్, అది అంటే ఎవ్రీ మినిట్ హీ ఫీల్స్ అబౌట్ సినిమా. అందులో చిన్నపిల్లలకు పొద్దున్న రావటం, ఆయన షార్ట్ ఆఫ్టర్నూన్ ఉంటే నాకు ఎవరో చెప్పారు, ఆర్టిస్ట్ చెప్పని పేరు, ఆయన అన్నారు ఆయన షార్ట్ ఆఫ్టర్నూన్ అండి, పొద్దున్నే వచ్చి చిన్నపిల్లాళ్ళ కూర్చున్నారు చిరంజీవి గారు అక్కడ. అదేంటి సార్ మేమే 1 గంట వద్దాం అనుకున్నాం, మీరేంటి పొద్దునచ్చ అంటే అంత ప్యాషన్ ఆయనకి. అది సినిమా అనేది ఆయన రిలీజియన్, అది ఆయనకి వెరీ, ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. 24 అవర్స్ సినిమా గురించి ఆలోచిస్తారు,
నో అదర్ ఇది ఆ ఖాళీ టైం షార్ట్ గ్యాప్స్ లో కూడా హిల్ బి టాకింగ్ అబౌట్ సినిమా ఓన్లీ వేరే చెత్త చెదారం పెట్టుకోరు అసలు ఆయన అందుకేనేమో ఎప్పుడు నవ్వుతూ ఉంటారు అందుకే అంత ప్యూర్ సోల్ గా మిగిలిపోయారు ఆయన సో ఓకే సినిమా అంతా స్టార్ట్ అయింది ఫస్ట్ టైం చిరంజీవి గారిని మీరు షూట్ చేసినప్పుడు ఆ ఫస్ట్ షాట్ ఏంటి యాక్చువల్లీ షూట్ కంటే ముందు ఒకసారి చెప్పాను షూట్ కంటే ముందు ఒకసారి ఫోటో షూట్ చేస్తున్నాం ఆయన సో లుక్ డిజైన్ చేస్తున్నాం సార్ది ఫస్ట్లో వెరీ అథెంటిక్గా ప్రొఫెషనల్ సెటప్ పెట్టి ఆల్ లైట్స్ కెమెరాస్ అన్నీ పెట్టుకొని ఫ్లోర్లో సో వ్యాన్ది గారు వచ్చి కెమెరా అసలు వ్యాన్ దిగటం అంతా అసలు చాలా క్యాజువల్ బాడీ లాంగ్వేజ్ ఇట్స్ లైక్ ఎనీ అదర్ మ్యాన్ సరదాగా అలా వచ్చి అలా నుంచున్నారు సో కాస్ట్యూమ్ అంతా సరి చేస్తున్నారు అందరూ సో అబౌట్ టు టేక్ ఆఫ్ సో ఫొటోస్ క్లిక్ కెమెరా రోల్ అవ్వబోతుంది కెమెరా అనగానే హిస్ బాడీ లాంగ్వేజ్ ఇస్ అప్పటిదాకా అలా లూజ్గా అలా అలా ఉన్నారు సడన్లీ సో యాక్షన్ అనగానే ఆ ఫోటోకి అలా తిరిగారు లుక్ ఇచ్చారు ఇట్స్ లైక్ ఆల్ మై ఏడీస్ దే ఆర్ యంగ్ బాయ్స్ సో చిరంజీవి గారిని చూడటమే తప్ప సినిమా ఇట్స్ లైక్ మానిటర్లో వి కెన్ ఫీల్ అసలు ఆ లుక్ అది హిస్ ప్రెజెన్స్ ఇస్ ఫెల్ట్ కెమెరా అనగానే అది వేరే పూనకమే ఆయనకి వి కెన్ సీ దాట్ అనుకున్నాం మెగాస్టార్ ఫర్ ఎ రీజన్ అని అది ఆయన అప్రోచ్ టువర్డ్స్ సినిమా దట్ రెగ్యులర్ సిటీ ఫిల్మ్స్ అర్బన్ టచ్ కాకుండా ఎక్కడో వేరే యూనివర్స్లా ఉంటుంది అది ఓ ధర్మస్థలి ఓ టెంపుల్ టౌన్ అక్కడ గురుకులం ఆ గురుకులంలో చదువుకునే సిద్ధ వెరీ ఆర్గానిక్ ఉంటారు అంత సినిమాలో ఎవ్రీ ఎలిమెంట్ విల్ బి వెరీ ఆర్గానిక్ సో అందుకనే ఇంత లాంగ్ ట్రావెల్ అయినా సరే ఇంకా బోర్ కొట్టలేదు జనరల్గా ఏంటంటే ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత ఇంకెన్ని రోజులు రా ఈ సినిమా మీద అనిపిస్తుంది బట్ పాండమిక్ వలన ఇంత లాంగ్ అయినా సరే వీఆర్ స్టిల్ ఇన్ ద సేమ్ యూనివర్స్ బికాస్ ఆ కొత్త ప్రపంచం ఎవ్రీ ఎలిమెంట్ ఎవ్రీ లొకేషన్ కొత్త సినిమాలు వెరీ ఆర్గానిక్గా ఉంటుంది అనేది మై ధర్మస్థలి విల్ బీ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ ఆర్గానిక్ దాని గురించి డెఫినెట్గా అడగాలి నేను ఈ ధర్మస్థలి చక్కగా క్రియేట్ చేసింది ఆ క్రియేట్ చేసిన ప్లేస్లో అంత సినిమా మొత్తం 80% అక్కడే అన్నారు కదా ఆల్మోస్ట్ 60-70% అక్కడే అన్నారు సో అలాంటప్పుడు ప్రతి యాంగిల్ డిఫరెంట్ గా కనిపించాలి అవును హీరోల్ని ఎలివేట్ చేయాలి ఇద్దరు అందులో స్టార్స్ సో హౌ టు అలా ఎలా మేనేజ్ చేశారు ధర్మస్థలి అండ్ టెంపుల్ టౌన్ అనుకున్నప్పుడు వి నీడ్ ఎ బిగ్ టెంపుల్ అంటే ఆ టెంపుల్ కూడా కథ ఉంది సినిమాలో ఎప్పుడు కట్టారు ఎవరు కట్టారు అనే దానికి కూడా సో ఇది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి షూట్ చేయాలి ఫస్ట్ ముందు రాయటం అయితే ఈజీగా రాసేసాము ఇప్పుడు ఎలా తీయాలి దీన్ని లొకేషన్ ఎలా దొరుకుతుంది ఒక టౌన్ అంత ఆర్గానిక్ ఎక్కడ దొరుకుద్ది చూస్తే ఒక ఊరు వెళ్తే ఒక బ్లాక్ దొరికింది ఒక వీధి దొరికింది మళ్ళీ ఎక్కడో కర్ణాటకకి వెళ్తే ఒక ఇంకో బ్లాక్ దొరికింది ఇంకో చోటకి వెళ్తే టెంపుల్ ఒక భాగం దొరికింది బట్ ఇన్ని ప్లేస్లకు వెళ్ళి ఎలా షూట్ చేయాలి అని అర్థం కాలే అసలు అందుకని సెట్ పెట్టేసారా వెరీ టఫ్ టు డిజైన్ ద షూట్ అలా అయితే సో ఏం చేయాలి అనుకున్నప్పుడు ఇక సెట్ ఏమో భారీ స్థాయిలో అయిపోతుంది బట్ తప్పదు ఈ యూనివర్స్ క్రియేట్ చేయాలంటే ఇక మనం వి షుడ్ క్రియేట్ ద టౌన్ అని ఒకరోజు అందరం అనుకున్నాం ప్రొడ్యూసర్ మేము చిరంజీవి గారు అందరం అనుకున్నప్పుడు అంటే ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ పీపుల్ వెళ్ళి ఆ టౌన్లో బతికేయచ్చు ఒక టౌన్ ఉంది అక్కడ అలానే చెప్పారు అవును ఇట్స్ ఎగ్జాక్ట్ కాకపోతే ఇట్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సెట్స్ ఐ థింక్ వన్ ఆఫ్ ది అవును వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సెట్స్ అని చెప్తున్నారు అందరూ ఆల్రెడీ మాకు ఎవర్ అండ్ ఇంత భారీ ఎత్తున ఇంత పెద్ద సెట్ వేసి ఒక సినిమా తీయడం అన్నది అవును అవును సో లక్కీగా చిరంజీవి గారి ఓన్ సైట్ ఒకటి ఉంది అవుట్స్కర్ట్స్ లో సార్ ఏమన్నారంటే అది ఎట్లయినా ఖాళీగా ఉందమ్మా అక్కడ కట్టేసేయండి అన్నారు సెట్ సార్ ఇది కొన్ని ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటుంది పర్లేదా మీకు అంటే పర్లేదులే అది అవుట్స్కట్స్లో ఉంది నేను పెద్దగా అది నాకేం ఇబ్బంది లేదే అన్నారు అది కట్టడం మొదలుపెట్టిన తర్వాత నుంచి వెళ్తూ ఉంది అది ఎంత పెట్టినా లాగుతుంది అది అసలు టెంపుల్ నేనే ఒకసారి టెంపుల్కి వెళ్తే ఇఫ్ పాసిబుల్
ఒకసారి మీరు కూడా చూడాలి అది తప్పకుండా నేకెడ్ ఐతో చూస్తే టెంపుల్ అది వేరే ప్రపంచం అండి అది నిజంగా రాయల్ వారు ఎవరో కట్టేసి వెళ్ళిపోయారేమో అక్కడ గుడి ఆ స్కేల్లో ఉంది అది 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 మొత్తం క్రియేట్ చేసిన తర్వాత చిరంజీవి గారు ఒకసారి వచ్చారు వచ్చి ఏంటమ్మా ఇది సెట్ అంటే ఏదో అనుకున్నాను నేను అది ఇదేం సెట్టు అది ఇదేం వీధులు ఇదేం టెంపుల్ టౌన్ ఇట్స్ ది బెస్ట్ సెట్ అండి అవును మే ఫస్ట్ ట్రైలర్ లోనే టీజర్ లోనే ఆ టెంపుల్ తో ఇలా మీరు ఫ్యాన్ కదా అవును 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 అంతనే మొదలైంది అప్పుడే మా అందరికి లైక్ వావ్ సో ట్రూ యా లక్కీగా ఈ సినిమాకి అన్ని రకాలుగా కుదిరిని రైట్ ఫ్రమ్ కాస్టింగ్ రైట్ ఫ్రమ్ టెక్నీషియన్స్ రైట్ ఫ్రమ్ ఇలాంటి సెట్ చేయటం కానీ వి ఆల్మోస్ట్ క్రియేటెడ్ ఎ న్యూ వరల్డ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే మెగాస్టార్ గారు ఫస్ట్ టైం సెట్లోకి వచ్చినప్పుడు మీరు తీయడం చెప్పారు ఇప్పుడు మెగాస్టార్ గారు అండ్ మెగా పవర్ స్టార్ గారు ఇద్దరు ఫస్ట్ టైం చేసినప్పుడు దట్ ఈజ్ అ మూమెంట్ అనిపిస్తుంది నాకు తెలిసి మీకు కూడా ఫస్ట్ సో ఫస్ట్ సార్తో కొన్ని రోజులు షూట్ చేసాము తర్వాత చరణ్ గారు కొన్ని డేట్లు వచ్చినప్పుడు చరణ్ గారి సోలో వర్క్ ప్లాన్ చేసాము ఆ తర్వాత వాళ్ళిద్దరు షూట్ కోసం వి వెంట్ అవుట్డోర్స్ వేరే ఊరు వెళ్ళాం టు ద ఫారెస్ట్ మారేడుమిల్లి సో దట్ వాస్ ద ఫస్ట్ సీక్వెన్స్ వాళ్ళిద్దరిని కలిపి షూట్ చేస్తున్న సీక్వెన్స్ అది అది ఒక బ్యూటిఫుల్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ ఐ థింక్ వి స్టేడ్ ఫర్ ఆల్మోస్ట్ 20 డేస్ 15 to 20 డేస్ దేర్ లక్కీగా మారేడుమిల్లి ఫారెస్ట్లో షూట్ అక్కడ లక్కీగా చిన్న రిసార్ట్ ఉంది ఫోన్ సిగ్నల్ 0 బెస్ట్ అసలు అసలు పొరపాటును కూడా అసలు ఫోన్ అనేది అసలు ఛాన్సే లేదండి ఒక 25-30 కిలోమీటర్స్ వెళ్తే ఫోన్ సిగ్నల్ వస్తుంది సో ఎమర్జెన్సీ కాల్స్ ఉంటే మేనేజర్ వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్పి రావాలి లేకపోతే అసలు కట్ ఆఫ్ ఫ్రమ్ ది వరల్డ్ కాకపోతే 15-20 రోజులు వాళ్ళిద్దరితో మేము అక్కడ ఉంటాం ఫోన్ లేకపోతే అందరూ మాట్లాడుకోవటమే కదా కరెక్ట్ షూట్లో మాట్లాడతాం అప్పుడు ఫోన్ అనేది ఉపయోగం లేదు పొద్దున్నే ఛార్జింగ్ పెట్టుకుని వెళ్తే సాయంత్రం 100% ఉంది అదే టైం చూసుకోవడానికి తప్ప అంతకు మించి కొంత అసలు హోటల్ని పెట్టేసి వెళ్ళిపోవడం అసలు ఆ 20 డేస్ అండి అసలు ఎంత సార్ వాళ్ళు మంచి ఫుడ్ పెడతాం అక్కడ వాళ్ళ కుక్ వచ్చి సాయంత్రానికి అందరం కూర్చోవటం పొద్దునే వాళ్ళు వాకింగ్ చేసుకోవటం రోజు షూటింగ్కి అందరం కలిసి వెళ్ళటం కలిసి రావటం ఆ తర్వాత నాకు చిరంజీవి గారు అన్నారు దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్ సో ఐ హవ్ గాట్ ఎ ఛాన్స్ టు స్పెండ్ విత్ హిమ్ సో క్లోజ్ ఇక్కడ ఉన్న బిజీ లైఫ్లో ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి సో నైస్ అంటే ఇద్దరం కలిసి ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాం కలిసి భోజనం చేసాం కలిసి షూట్ చేసాం అన్నిటికి మించి పొద్దున్నే వాళ్ళిద్దరు కలిసి హోటల్ నుంచి బయలుదేరి వచ్చేవారు ఐ థింక్ ది రిలీజ్ ది వీడియో ఆల్సో చరణ్ గారు డ్రైవ్ చేస్తుంటే పక్కన చరణ్ గారికి వచ్చిన సో పొద్దునే ఇద్దరు కలిసి షూటింగ్ రావటం షూట్ కలిసి చేయటం మళ్ళీ ఇద్దరు కలిసి ప్యాకప్ వెళ్ళటం ఇద్దరు జిమ్లో ఒకే ట్రైనర్తో కలిసి వర్కౌట్ చేయటం ఇద్దరు దే హ్యాడ్ ఫాదర్ సన్ టైం బ్యూటిఫుల్ టైం అసలు వాళ్ళని చూస్తూ మాకు ఆనందం ఆ సెట్లో కూడా వాళ్ళిద్దరు అది సమ్ మూమెంట్స్ అవి రీప్లేసబుల్ అంతే అది వాళ్ళ బాండింగ్ బ్యూటీ అది అండ్ దట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫేజెస్ ఆ 20 డేస్ మాత్రం అందరికి డిఓపి గారి గురించి అడగాలి బికాజ్ ఆయన మాకు విజువల్ ట్రీట్ ఇస్తున్నారని మాకు తెలిసిపోతాను ఆల్రెడీ సో ఆయన గురించి అడగకపోతే ఇవాళ నేను తప్పు చేస్తుంది దాన్ని లైక్ మా తిరుగు గారు నాకు జంత గారేజ్ నుంచి ఆయనే భరత్ అని నేను ఈ సినిమా అనుకున్నప్పుడు ఫస్ట్లీ ఐ నీడ్ సమ్వన్ హూ కెన్ హూ నోస్ చిరంజీవి గారు హీఈస్ లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ ఆయన స్టార్డమ్ ఆయన ఇమేజ్ తెలిసిండాలి ఫస్ట్ క్వాలిఫికేషన్ అది అనిపించింది సో ఆయన రజనీకాంత్ గారితో చేశారు కమలాసన్ గారితో చేశారు అండ్ హీ నోస్ వాళ్ళ ఆరా ఏంటి హౌ బిగ్ దే ఆర్ దే నో అండ్ మా డిఓపి అని కాదు కానండి ఈజ్ అన్ యానిమల్ బీస్టే వర్క్లో ద మార్నింగ్ ఫస్ట్ షాట్కి ఎలా ఉంటాడు ది లాస్ట్ షాట్కి ఎలా ఉంటాడు ఎక్కడో యాజ్ అ డైరెక్టర్ కొన్ని లాజిస్టిక్స్ కోసం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది కొన్ని మీద ఎక్కువ ఫోకస్ పెడతాం కొన్ని ఏమో ఫర్ డిఫరెంట్ రీజన్స్ ఫాస్ట్గా చేసేయాలి కాంప్రమైజ్ అవ్వాలని బట్ నేను ఫస్ట్ నేను చెప్పాను తిరుగారికి కొన్ని కొన్ని మూమెంట్స్ అలా ఉంటాయి నేను కాంప్రమైజ్ అవ్వాలి
బట్ ఇంపార్టెంట్ అనిపించినప్పుడు నేను మారినా నువ్వు నన్ను వెనక్కి లాగాలి అనే మధ్య మధ్య ఒక ప్యాక్ట్ ఉంది. ఉండాలి కదండి, అంటే కథ మీరు చెప్పినా దాన్ని విజువల్ గా చూపించేది ఆయన కాబట్టి హీస్ హాఫ్ ద హాఫ్ ఆఫ్ యూ. ఎగ్జాక్ట్లీ, ఇద్దరు హాఫ్ ఆఫ్. అండ్ ఎవ్రీ షార్ట్ స్టోరీ టెల్లింగ్ నమ్మి డిఓపీస్ లో ఆయన ఒకరు. ఇప్పుడు ఫిబ్రవరి 4 కదా రిలీజ్ అవుతుంది, అందరం వెయిట్ చేస్తున్నాం దానికోసం. దానికి ముందు మాకు ఇంకేమైనా విడుదల చేస్తారా అని కొంచెం ఆసక్తిగా ఉన్నాం. అంటే క్రిస్మస్ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది, సంక్రాంతి వస్తుంది అంటే డేట్స్ తెలియవు కానీ, బట్ దేర్ ఆర్ టూ మోర్ బిగ్ థింగ్స్. అండ్ వన్ ఈజ్ వాళ్ళిద్దరూ కలిసి చేసిన పాట. వావ్. అండ్ యాక్చువల్గా నేను యాజ్ అ డైరెక్టర్ నేను కూడా అలా ఒక ఫ్యాన్ లాగా స్పెల్ బౌండ్ అయిపోయి రోజు 5 or 6 నైట్స్ వి షాట్ దట్ సాంగ్ అలా హ్యాపీగా. ఆ సాంగ్ షూట్ అప్పుడు ఆల్మోస్ట్ ది ఎంటైర్ ఇండస్ట్రీ ఎవ్రీ డే డ్యూటీలు వేసుకుని వచ్చారు. వావ్. అంటే వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్నారు పాట, చూడాలి సాంగ్ షూట్లో ఉండాలి. సో నైట్ ఆల్మోస్ట్ సురేఖ్ గారు రోజు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒకరోజు సమ్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ శరణ్ గారు ఫ్రెండ్స్ ఎవ్రీడే ఫెస్టివల్ సాంగ్ షూట్ అప్పుడు. బట్ ఫుల్ సాంగ్ వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు వరకు లేదు. ఇద్దరు అద్భుతంగా డాన్స్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. అండ్ దట్ సాంగ్ ఒకటి కంపోజ్ ఎవరు చేస్తారు, దట్స్ ఎ మస్ట్ వాచ్ అది. అండ్ ద థియేట్రికల్ ట్రైలర్ డాన్స్ మాస్టర్ లంకశేఖర్ మాస్టర్ చేశారు. ఇట్స్ డన్ ఫుల్ జస్టిస్ టు ద సాంగ్. వావ్. అంటే గ్రేస్ వాళ్ళిద్దరు డాన్స్ దృష్టిలో పెట్టుకొని ఇన్ సింక్ వెల్ కంపోజ్ సాంగ్ అది. వావ్. ఆబ్వియస్లీ థియేట్రికల్ ట్రైలర్ విల్ బి హ్యూజ్ బిగ్ బిగ్. ఆచార్య సిద్ధ ఆచార్యని చూపించాను, సిద్ధాన్ని చూపించాను, ఇద్దరిని కలిపి చూపించాల్సింది ట్రైలర్ అది. లాట్స్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టాలి. దేర్ ఆర్ మెనీ మోర్ థింగ్స్ విల్ అప్డేట్ దెమ్ వెరీ సూన్. తప్పకుండా. అండ్ లాస్ట్ అంటే ఇంకా మనం సినిమాల గురించి చాలా మాట్లాడాలి సినిమాలు, కానీ ఈ ఇంటర్వ్యూకి ఇప్పుడు సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ రాసుకున్నప్పుడు మనం ఒకటి అనుకుంటాం, ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఒక సాక్షి మనస్సాక్షి ఉంటుంది, అది బాగా చేశాను లేకపోతే అను. ఇప్పుడు జనరల్గా ఫస్ట్ డే స్కూల్ లాగే ఉంటుంది నాకు ఎవ్రీ సినిమాకి. అదే అది తప్పు ఒప్పలేదు కానీ ధ్యానం చేశానా లేదా ఇప్పుడు మేబీ ఒకసారి చిన్న గారు తన్న ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఏదో టెన్షన్ రన్ అవుతుంటుంది, ఓ భయంగా ఉంటుంది, ధ్యానం చేసామా లేదా అంటే చిన్న గారు అన్నారు అమ్మా దాట్స్ ద ఓన్లీ థింగ్ విచ్ ఈస్ మేకింగ్ ఎ స్టే. ఆ భయం పోయిన రోజు డెడ్ అంతే. ఇంకా నేను ఇవాళకి 150 సినిమాలు చేశాక షూటింగ్కి వచ్చినప్పుడు ఇట్స్ లైక్ ఫస్ట్ డే ఇన్ స్కూల్ అన్నప్పుడు అర్థమైపోయింది. అది ఫుల్ సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పటికీ రాదేమో. ఏదో చూస్తున్నామండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు ఇంత మంచి విజువల్ ట్రీట్ అందిస్తున్నందుకు ముందుగా. థ్యాంక్ యూ అండి. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.